మూడున్నరకి ఆరో తారీఖు ఉదయం 7:45కు ఒక రౌండ్ సీన్ తో ఎట్లా ఓపెన్ అయింది ఈవీఎంలు ఏ విధంగా రిప్లేస్ అయ్యాయి అందులో ఒక ఆయన నెక్స్ట్ ఇయరే రిటైర్ అవుతున్నారు ఆయన కూడా ఇలా ఎవిడెన్స్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఏం చేస్తారన్నది ఇవాళ వాళ్ళంతా కమిషన్ అంతా కలుసుకొని మరలా భవిష్యత్ రేపు ఓల్డ్ కమిషన్ మరలా పిలవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతేకాకుండా హైకోర్టుని అప్రోచ్ అవ్వాలని చెప్పారు సర్టెన్ సెక్షన్స్ 10B 8 ఇంకా మేము అవన్నీ మా లాయర్స్ తో డిస్కస్ చేసి ఎలక్షన్ ఇది ఫ్రాడ్ ఈ ఎలక్షనే కానీ క్యాన్సల్ అవ్వకపోతే ఇంకా ఎలక్షన్లు పెట్టడం మన దేశంలో వేస్ట్ రెండోది September 1, September 19 నేను ఎలక్షన్ అఫీషియల్ కలిసినప్పుడు బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్ పెట్టండి ఈవీఎం తో పెట్టొద్దు అన్నప్పుడు ఎందుకు పెట్టలేదని రెండోది ఎలక్షన్ 3వ తారీఖున అయితే 4వ తారీఖున కౌంటింగ్ చేయకుండా 3 రోజులు టైం ఎందుకు ఇచ్చారని అడిగా ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గర జవాబులు లేవు అదే మనకు రుజువు ఎలక్షన్ ఎంత కరప్షన్ జరిగింది అని మీడియా మిత్రులందరూ మంచిగా కవర్ చేశారు 100,000 కోట్లు మద్యం డబ్బు ఖర్చు పెట్టడం కళ్ళతో చూసాం అంతేకాకుండా ఈ కొనుగోలు ఈ ఎమ్మెల్యే కొనుగోలు ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లు కొనుగోలు అవడం అమ్ముడు పోవడం ఇది ఏంటి అసలు ప్రజాస్వామ్యం ఏమైనా ఉందా అందుకని డిసప్పాయింట్ అవ్వకండి మునుగోడు మిత్రులారా తెలంగాణ బిడ్డలారా తెలుగు మిత్రులారా మనం కలిసి పోరాడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది మీరందరూ డాక్టర్ కేఏ పాల్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు కూడా కంప్లైంట్ చేయండి మీ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేయండి సోషల్ మీడియాలో జాయిన్ మీడియా మిత్రులు మంచి కవరేజ్ ఇస్తున్నందుకు ఈ అవినీతి నిర్మూలన చేయడానికి మీడియా రిపోర్టర్స్ కు మీడియా ఓనర్స్ కు నా హృదయపూర్వక థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ